హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. పోలవరంలో కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, పునరావాసానికి ఇవ్వదు ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పేసి క్లియర్ కట్గా ముందే చెప్పినట్లుగా ఆర్టీఐ ద్వారా తెలిసిందని ఈరోజు ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉందండి. ఖచ్చితంగా పునరావాసానికి మాకు సంబంధం లేదు అని చెప్పి, పునరావాసానికి దాదాపు 30,000 కోట్లు అవసరం ఉంటే 1,000 కోట్లు మాత్రం ఇప్పటివరకు సమకూరింది పునరావాసానికి సంబంధించి, ఇంకా 29,000 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. సో అది మాకేం సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వము అని చెప్తున్నారు. ఇప్పుడు మరి దీనివల్ల ఏ ప్రాజెక్ట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్ట్ కింద ప్రకటించారు కదా సార్ ఆల్రెడీ. సో జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. అప్పట్లో చంద్రబాబు గారు మేము కట్టుకుంటాం అన్నందుకు నిధులు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిందట. సో ఇప్పుడు మరి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? పునరావాసానికి మాకు సంబంధం లేదని అదే మాట మీద స్టాండ్ తీసుకుని ఉంటుందా? అసలు ప్రాజెక్ట్ ఆగిపోద్దా, ముందుకు నడుస్తుందా, నడవదా, ఎట్లా సార్? అసలు ఎందుకంటే అది ఆంధ్రుల కళ ఆ ప్రాజెక్ట్ అనేది. నిజానికి ఎన్నో లక్షల హెక్టార్ల భూములు దానివల్ల సాగువంతమవుతాయని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? పోలవరం ఓకే, ఇప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉంది, ముందేదో రకరకాల పేరులతో ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇందిరాసాగర్ అని చెప్పి కూడా ఒక టైంలో పెట్టారు దాని పేరు. ఏం పెట్టారు? ఇందిరాసాగర్ అని పెట్టారు. ఓకే. సో సరే, చివరికి మనకి 2014లో ఎప్పుడైతే జాతీయ ప్రాజెక్టుగా అండర్ సెక్షన్ 90 ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం గురించి పొందుపరచడం జరిగింది. అప్పుడు దిస్ ప్రాజెక్ట్ షల్ బి టేకెన్ అప్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పెట్టుకున్నారు. ఆ తర్వాత మే 1, 2014 అంటే ఎలక్షన్ అయినాయి, బట్ మన్మోహన్ సింగ్ గారే ప్రధానిగా ఉన్నారు, మోడీ గారు ఇంకా ప్రధాని ఇన్కంబెంటే. ఆ టైంలో క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు మే 13, 2013లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి వాట్ ఎవర్ ఈజ్ ది రిజిస్ట్రేషన్ వాల్యూ దానికి ఏదో 3 టైమ్స్ ఏదో ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. సో ఆ బేసిస్ ప్రకారం కొంత కాస్ట్ ఒరిజినల్గా అయితే 16,000 చిల్లర కోట్లు అది పోలవరం ఎక్స్పెండిచర్ ఎస్టిమేషన్ ఫస్ట్ చేసింది. ఎస్టిమేషన్ 2011లో ఎస్టిమేషన్ ఫస్ట్. ఓకే. సో తర్వాత ఇవన్నీ కూడా కొంచెం యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్కి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అది కూడా 3 సంవత్సరాల క్రితం కాబట్టి కొంత కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ఇట్ అప్ వాట్ ఎవర్ ఇస్ ది ఎక్స్ట్రా కాస్ట్ అని చాలా స్పష్టంగా చట్టంలో పొందుపరిచారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మేము గొంతు పెగిలిలాగా అరిచేస్తున్నాం, అది చట్టంలో లేదు. అది ఓన్లీ క్యాబినెట్ డిస్కస్ చేసుకున్నారు తప్ప చట్టంలో పొందుపరచల. ఇది చట్టంలో పొందుపరిచారు. ఇది పోలవరం నేషనల్ ప్రాజెక్టు. మామూలుగా అయితే ఒకసారి నేషనల్ ప్రాజెక్టుగా డిసైడ్ చేస్తే 60% నాన్ హిల్లీ టెరెన్స్లో అయితే 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. హిల్లీ టెరెన్లో అయితే 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం. ఇది యాజ్ ఎ వెరీ స్పెషల్ కేస్, 100కి 100% కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టేకప్ చేసిన రోజుకి అప్పటికి 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆ ఖర్చు పెట్టింది మటుకు ఇవ్వమన్నారు, ఖర్చు పెట్టింది ఇవ్వం, ఆ మిగిలింది ఎంత ఖర్చు అయినా మేము పెడతాం, పెట్టిన ఖర్చు వరకు మాఫీ, మిగిలింది మేము ఖర్చు మేము కంప్లీట్ చేసేస్తామని చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు 7 సార్లు ఉత్తర్వు రాశారు, దీనికి ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒకదాన్ని నియమించారు. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ విల్ అండర్టేక్ ది కన్స్ట్రక్షన్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు ది స్టేట్ ఎక్స్క్లూజివ్గా. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ నేషనల్ లైజర్ ప్రాజెక్టుకి పెట్టలా, ఫస్ట్ టైం పెట్టారు. సో వాళ్ళు మాకు అప్పచెప్పండి మాకు అప్పచెప్పండి అని 6-7 ఉత్తరాలు రాశారు. అప్పుడు గత ప్రభుత్వం ఉంది, అది హ్యాండ్ ఓవర్ చేయలే, అందుకే వర్క్ నడుస్తుంది. అప్పటికే ఆల్రెడీ వేరే వాళ్ళకి అలాట్ చేశారు, ట్రాన్స్ఫర్ అయిన కాంట్రాక్టర్కి ఆ కిరణ్ గారి టైంలోనే అలాట్ చేయడం జరిగింది, ముందు స్టార్ట్ అయింది, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సో
మళ్ళీ వీళ్ళకి అప్పచెప్పి కన్ఫ్యూజన్ ఎందుకు అనుకున్నారో ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్, బట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంత స్పీడ్గా కాకపోయినా ఏదో స్లోగా పనులు జరిగినాయి. బట్ ఒక స్టేజ్లో ఏంటంటే 2016లో సడన్గా ఒకరోజు రాత్రి 8:30 or 9 ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాం బికాస్ ఆఫ్ సమ్ ఏదో ఫైనాన్స్ కమిషన్ సమ్ చేంజ్ రూల్స్ అన్నింటి వల్ల. అప్పుడు ఈ పోలవరాన్ని కూడా మీరే టేకప్ చేయడానికి మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాం, కానీ 2014లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రోజు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతని ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారో అప్పటికి 2014లో ఉన్నది 20 మొత్తం కాస్ట్, రీహాబిలిటేషన్ కూడా ఉంది అందులో అమౌంట్. అప్పుడు ఒరిజినల్గా అనుకున్నది 1,14,000 or 1,16,000 acres మొత్తం ప్రాజెక్ట్ కావాల్సింది. ఓకే, దానికి ఆ రోజు ఏ ఎస్టిమేషన్ అయితే ఉందో, అంటే పవర్ కాంపొనెంట్ అని వేరే ఉంది ఇందులో, ఇరిగేషన్ కాంపొనెంట్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ పవర్ కాంపొనెంట్. రీహాబిలిటేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపొనెంట్, పవర్ కాంపొనెంట్ ఈజ్ డిఫరెంట్. సో వాళ్ళు అన్నది ఏంటంటే ఇరిగేషన్ కాంపొనెంట్కి ఇస్తాము అంటే పవర్ కాంపొనెంట్ మాకు సంబంధం లేదు, ఇరిగేషన్ కాంపొనెంట్ ఇన్క్లూడ్స్ దెన్ ప్రపోజ్ 1,16,000 acres ఉంది, అది లేకపోలేదు, ఈరోజుకి ఉంది అది. కానీ తర్వాత ప్రాజెక్ట్ కెపాసిటీ పెంచాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుని 1,67,000 acres కావాల్సి వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్కి, అండ్ ప్రాజెక్ట్ హైట్ పెంచుతున్నాం, దానికి కాంక్రీట్ ఎక్స్ట్రా అవుతుంది, ఎక్స్కవేషన్ ఎక్స్ట్రా అవుతుంది. సో రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఆ తర్వాత ఉన్న ప్రైసింగ్ల ప్రకారం సుమారు 54,000 or 55,000 అవుతుందని చెప్పి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. దట్ డజంట్ మీన్ దట్ దే అగ్రీ టు గివ్ ఇట్. నీకింత నాకింత ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుందంటే అవును అవుతుంది అంటాం వేరు, నేను ఇస్తానంటాం వేరు. సో 2016లో చాలా స్పష్టంగా అరుణ్ జైట్లీ గారు చెప్పాడు, 14 April 1 ఏదైతే కాస్ట్ మేము అప్రూవ్ చేసిందో, అంటే కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీ ఏదైతే చేసిందో అంతే మేము ఇస్తాము, ఆ ఇరిగేషన్ కాంపొనెంట్కి ఇస్తాము, పవర్ కాంపొనెంట్ మాకు సంబంధం లేదు అండ్ 2014 అని చెప్పడం జరిగింది. దట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్, ఇప్పుడైనా మీరు టీవీలో వెరిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత March 15, 2017లో మోడీ గారి నాయకత్వంలోనే క్యాబినెట్ మీటింగ్, ఆయనే హెడ్ కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో ఇదే పోలవరం గురించి డిస్కషన్ వస్తే చాలా స్పష్టంగా అందులో కూడా 2014 26,000 చిల్లరకే కాస్ట్ ఎస్టిమేషన్ అయింది, అందులో 4,000 ముందు ఖర్చు పెట్టిందని మనం ఇవ్వమని చెప్పాం. సో 20,393 crore మనం పోలవరానికి ఇవ్వాల్సింది. ఇది నబార్డ్ ద్వారా, నబార్డ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తుంది, నబార్డ్ హ్యాస్ టు రేజ్ ద మనీ అట్ లోయెస్ట్ కాస్ట్ పాసిబుల్ బై రేజింగ్ ది బాండ్స్ ఫర్ విచ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ ద గ్యారంటీ అని చెప్పి అందులో ఆ మినిట్స్లో చాలా స్పష్టంగా ఉంది. బట్ 2017లో మరి అప్పుడు ప్రభుత్వం కూడా సరే ఏదో బతిమాలుకుందాం అని అనుకున్నారేమో. ఆ తర్వాత మా పార్టీ పత్రిక అయిన సాక్షిలో 20,000 crore అన్యాయంగా ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు 55,000 చేసి అక్రమంగా సొమ్ములు తినేటని స్కెచ్ చేశారు, మీరు దయచేసి ఎస్టిమేషన్ పెంచొద్దు అని లేఖలు రాశారు. కేవీపీ రామచంద్రరావు గారు పోలవరం మీద 3 questions అడిగారు. 1 స్టార్ట్ క్వశ్చన్ వచ్చింది, 2 అన్స్టార్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో ఇదే ప్రశ్న ఆయన వేస్తే చాలా స్పష్టంగా ఏదైతే 2017లో క్యాబినెట్ మీటింగ్లో ఇలా జరిగింది దాని మినిట్స్ ప్రకారం మేము ఇవ్వగలిగేది ఇంతే అని చెప్పారు. ఎవడో పట్టించుకోలా. ఇదే సంవత్సరం March 23 లోక్సభ వెబ్సైట్లో స్పష్టంగా ఆ ప్రశ్నలు ఆ సమాధానాలు ఉన్నాయి. దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. అందులో అప్పటి
కాంపనెంట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఈజ్ వెరీ మచ్ దేర్. రీహాబిలిటేషన్కి ఇవ్వవు అంటలా. ఒట్టి పోలవరం ప్రాజెక్ట్కి అయితే 24-26 వేల కోట్లు అవ్వదు, ఇంక్లూడింగ్ రీహాబిలిటేషనే. కానీ ఇది అప్పటి ప్లాను, అప్పటి హైట్కి, అప్పటికి అనుకున్న సబ్మర్జెన్స్ అనే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ 116,000 ఎకరాలకి 2014 ప్రకారం. ఎప్పుడైతే ఏదో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పని దీన్ని తగ్గించారో అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ ది స్టేట్ గవర్నమెంట్. కానీ ఏదో సత్సంబంధాలు ఉంటే ఏదో రకంగా మళ్ళీ ఏదో ప్రతిమాలు బామాలు తెచ్చుకోవచ్చు అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు పరిస్థితి బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి చేసేదానికి ఏమీ తేడా లేదు. దే ఆర్ కరెక్ట్ 100% ఆన్ పేపర్. మా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మా పార్టీ రన్ చేస్తున్న ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు 20,000 కోట్ల కన్నా అవసరం రాదు, వీళ్ళు తినేస్తున్నారని అక్కడ కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. ఓకే, ఆ కంప్లైంట్లు కూడా పరిగణలోకి తీసుకుంటే తీసుకుని ఉండొచ్చేమో తెలియదు. కానీ 2017లో కేంద్ర కేబినెట్ నోట్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ కేబినెట్ నోట్లో ఉన్నదానికి ఇప్పుడు మాట్లాడేదానికి ఎటువంటి తేడా లేదు. ఇప్పటికైనా మీరు అడిగిన ప్రశ్నకి అసలు పోలవరం వస్తుందా అని అడిగిన ప్రశ్నకి సమాధానం డెఫినెట్గా పోలవరం అనేది కంప్లీట్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది.